సీఎం కేసీఆర్ ఆలోచనతో రాష్ట్రం మొత్తం సాగునీరు అందుతోందని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి కొనియాడారు. సిద్దిపేట జిల్లాలో కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కొండపోచమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. జలాశయంలో పూలు సమర్పించారు. మల్లన్న సాగర్ నిర్మాణం 98% పూర్తయిందని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ప్రతాపరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. పోషమ్మ సాగర్ గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి హరీష్ రావు గారు చేతుల మీదుగా స్టార్ట్ చేసి కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో కొండపోషమ్మ సాగర్ లో దాదాపు 10 TMC వరకు నీళ్లు రిజర్వ్ పెట్టుకున్నాం. ఈ కొండపోషమ్మ సంవత్సర కాలంలో వేలాది ఎకరాలు వేలాది మంది రైతులకి లబ్ధి చేకూరింది. వచ్చే 1-2 నెలల్లో మల్లన్న సాగర్ కూడా పూర్తి అయింది. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ లో కూడా నీళ్లు ఇప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. మల్లన్న సాగర్ కూడా దాదాపుగా 98% కంప్లీట్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనల వల్ల ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలకు నీళ్లు వచ్చేసి లక్షలాది మంది రైతులకు కూడా లాభం లబ్ధి చేకూరుతూ ఉంది. మరి వచ్చే రోజులలో మరి కొండపోషమ్మ సాగర్ నుండి ఉత్తర తెలంగాణ మొత్తం కంప్లీట్గా ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. ఆ సంకల్పం కొద్ది రోజులలో తెలంగాణ ప్రజలకు అందబోతుందని చెప్పేసి